డియర్ స్టూడెంట్స్ మనం ఇప్పుడు న్యూక్లియర్ ఫిజిక్స్ అనే టాపిక్ చెప్పుకుంటున్నాం ఈ టాపిక్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి టెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ ఈ క్లాసెస్ అన్నిటికీ పనికి వస్తాయని నేను చెప్పాను ఆల్రెడీ మనం పార్ట్ వన్ చెప్పుకున్నాం అన్నమాట ఇప్పుడు మనం పార్ట్ టూ చెప్పుకోబోతున్నాం ఒకసారి మనం ఏదైతే చెప్పుకున్నామో అవి బ్రీఫ్గా గుర్తు చేసుకున్న తర్వాతనే ఈ పార్ట్ టూని కంటిన్యూ చేద్దాం నేను మీకేం చెప్పానంటే ఇలా ఆటం అనేది స్పెరికల్ షేప్లో ఉంటుంది అంటే గోళాకారంగా ఉంటుంది ఆటం మధ్యలో ఉండే సెంట్రల్ పార్ట్ని న్యూక్లియస్ అంటారు ఇదే న్యూక్లియస్ ఈ న్యూక్లియస్ లోపల ఏమేమి ఉంటాయి ప్రోటాన్స్ ఉంటాయి న్యూట్రాన్స్ ఉంటాయి అంతే న్యూక్లియస్ బయట డిఫరెంట్ షెల్స్లో షెల్ అన్న ఆర్బిట్ అన్న ఒకటేనో ఎలక్ట్రాన్స్ అనేవి రివాల్వ్ అవుతుంటాయి ఇదంతా మనం చెప్పుకున్నదనమాట ఈ న్యూక్లియస్ సైజు యాటమ్ సైజుతో పోలిస్తే చాలా తక్కువ అంటే ఒక లక్ష రెట్లు వన్ ల్యాక్ టైమ్స్ పెద్దదనమాట న్యూక్లియస్ కంటే యాటమ్ న్యూక్లియస్ సైజ్ నేను మీకు చెప్పున్నా టెన్ పవర్ మైనస్ ఫిఫ్టీన్ ఫెర్మీ టెన్ పవర్ మైనస్ ఫిఫ్టీన్ మీటర్స్ న్యూక్లియస్ సైజ్ ఎంత అంటే టెన్ పవర్ మైనస్ ఫిఫ్టీన్ మీటర్స్ దీన్నే సింపుల్గా వన్ ఫెర్మీ అంటారు మరి ఆటం సైజ్ ఎంత టెన్ పవర్ మైనస్ టెన్ మీటర్స్ అంటే దాని అర్థం ఏంటంటే న్యూక్లియస్ కంటే ఈ ఆటం అనేది వన్ లాక్ టైమ్స్ పెద్దది అనమాట రఫ్గా ఓకే ఈ మధ్యలో సెంట్రల్ పార్ట్ అని కదా న్యూక్లియస్ అనేది దీనికి స్పెసిఫిక్ బౌండరీ ఏమి ఉండదు మన ఇంటికి గనక కాంపౌండ్ వాల్ కట్టుకొని ఇంతవరకు మా ఇల్లు అని చెప్తాం కదా అలా చెప్పడానికి స్పెసిఫిక్ బౌండరీ ఏమి ఉండదు న్యూక్లియస్కి ఉరామరిగ్గా ఆ సెంట్రల్ పార్ట్ని న్యూక్లియస్ అనుకుంటాం మనం అంతే మరి ఇందులో ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఉంటాయి కదా వీటిని న్యూక్లియాన్స్ అంటారు న్యూక్లియాన్స్ న్యూక్లియాన్స్ అంటే ఏంటి ది పార్టికల్స్ ఇన్సైడ్ ది న్యూక్లియస్ ఆర్ కాల్డ్ న్యూక్లియాన్స్ ఏవైతే న్యూక్లియస్ లోపల ఉంటాయో వాటిని న్యూక్లియాన్స్ అంటారు ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఇవి రెండే న్యూక్లియాన్స్ బయట డిఫరెంట్ షెల్స్లో ఎలక్ట్రాన్స్ అనేవి రివాల్వ్ అవుతుంటాయి ఈ మొత్తమే ఒక ఆటంలో ఉండేది ఒక ఆటంలో ఉండే ఎలిమెంటరీ పార్టికల్స్ చెప్పమంటే ఈ మూడు చెప్పాలి మీకు ఇంతకుముందు చెప్పా నేను ఎలక్ట్రాన్కేమో మైనస్ వన్ యూనిట్ నెగిటివ్ ఛార్జ్ అంటే వన్ యూనిట్ నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది దీని మాస్ నెగ్లిజబుల్ నెగ్లిజబుల్ మాస్ ఉంటుంది ఎలక్ట్రాన్కి మరి ప్రోటాన్స్కి ఏమో వన్ యూనిట్ పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది దాని మాస్ నేను ఇంతకుముందు చెప్పాను మీకు రఫ్గా వన్ పాయింట్ జీరో జీరో సెవెన్ ఎయిట్ అటామిక్ మాస్ యూనిట్స్ అలానే న్యూట్రాన్కి ఏమో న్యూట్రల్ ఛార్జ్ అంటే ఛార్జ్ ఉండదు అసలు పాజిటివ్ ఛార్జ్ ఉండదు నెగిటివ్ ఛార్జ్ ఉండదు న్యూట్రల్ ఛార్జ్ ఇవి దీని మాస్ ఎంత అంటే వన్ పాయింట్ జీరో జీరో ఎయిట్ సెవెన్ అటామిక్ మాస్ యూనిట్స్ అంటే అర్థం ఏంటంటే ప్రోటాన్ మాస్ ఎంతో న్యూట్రాన్ మాస్ కూడా దాదాపుగా అంతే కొంచెం ఎక్కువ న్యూట్రాన్ మాస్ ప్రోటాన్తో పోలిస్తే ఎలక్ట్రాన్స్ మాత్రం నెగ్లిజబుల్ మాస్ ఉంటాయి ఓకేనా సరే ఇవన్నీ మనం నేర్చుకున్నాం న్యూక్లియాన్స్ అంటే కూడా తెలుసు తర్వాత అటామిక్ నంబర్ జడ్ అటామిక్ మాస్ నెంబర్ ఏ అది కూడా చెప్పుకున్నాం మనం అటామిక్ నంబర్ జడ్ అంటే ఏంటంటే న్యూక్లియస్ లోపల ఎన్ని ప్రోటాన్స్ అయితే ఉన్నాయో అదే అటామిక్ నంబర్ సో ది నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్రజెంట్ ఇన్సైడ్ ది న్యూక్లియస్ ఈజ్ కాల్డ్ అటామిక్ నెంబర్ ఇట్ ఈజ్ డినోటెడ్ బై జెడ్ లోపల ఎన్ని ప్రోటాన్స్ అయితే ఉన్నాయో అదే అటామిక్ నంబర్ లోపల ఎన్ని ప్రోటాన్స్ ఉంటాయో బయట అన్నీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి అర్థమవుతుందా రైట్ మరి అటామిక్ మాస్ నెంబర్ అంటే ఏంటి న్యూక్లియస్ లోపల ఉండే ప్రోటాన్స్ నంబర్ను న్యూట్రాన్స్ నంబర్ను కలిపి అటామిక్ మాస్ నంబర్ అంటారు సో ది టోటల్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ప్రజెంట్ ఇన్సైడ్ ది న్యూక్లియస్ ఈజ్ కాల్డ్ అటామిక్ మాస్ నంబర్ ఇట్ ఈజ్ డినోటెడ్ బై ఏ సో జెడ్ అంటేనేమో ప్రోటాన్ నంబర్ ఏ అంటేనేమో ప్రోటాన్ నెంబర్ ప్లస్ న్యూట్రాన్ నెంబర్ అప్పుడు న్యూట్రాన్స్ ఎన్ని అన్నప్పుడు ఏ మైనస్ జడ్ అని చెప్పాలి నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ రైట్ ఇలా నేను పోయిన క్లాస్లో మీకు చెప్పాను ఇవన్నీ కూడా అది పార్ట్ వన్ ఇప్పుడు మనం చెప్పుకోవటం పార్ట్ టూ మరి ఇప్పుడు ఏం నేర్చుకుందాం అంటే మనం ఇంతకుముందు నేను అటామిక్ మాస్ యూనిట్ అంటే ఏంటి అవన్నీ మీకు చెప్పాను ఇప్పుడు ఐనిస్టైన్ మాస్ ఎనర్జీ ఈక్వివ్యాలెన్స్ అంటే ఏంటి అది నేర్చుకుందాం ఐనిస్టైన్ మాస్ ఎనర్జీ ఈక్వివ్యాలెన్స్ చాలా ఇంపార్టెంట్ ఫార్ములా ఒకటి చెప్పాడు ఐనిస్టైన్ ఐనిస్టైన్ మాస్ ఎనర్జీ ఈక్వివ్యాలెన్స్ ఏమంటాడంటే ఆల్బర్ట్ ఐనిస్టైన్ మాస్ని ఎనర్జీగా మార్చొచ్చు ఎనర్జీని మాస్గా మార్చచ్చు ఆ రెండింటి మధ్య రిలేషన్ ఉంది ఇంత మాస్ని మనం పూర్తిగా ఎనర్జీగా మార్చేసామనుకోండి అప్పుడు ఇంత ఇన్ఫినిటీ ఎనర్జీ వస్తుంది మనకి చూసారా కొంచెం మాస్ని ఎనర్జీగా మార్చేస్తే చాలా పెద్ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ వస్తుంది ఇంతకుముందు సైంటిస్టులు వాళ్ళంటే మాస్ వేరు ఎనర్జీ వేరు ఒకదాన్ని ఒకటి మార్చడం కుదరదు మాస్ని ఎనర్జీగా మార్చడం ఎనర్జీని మాస్గా మార్చడం కుదరదని అంతకుముందు సైంటిస్టులు అనుకుండేవాళ్ళు కానీ ఆల్బర్ట్ డైనస్ట్రీని ఏం చెప్పాడంటే మాస్ కెన్ బి కన్వర్టెడ్ ఇన్ ఎనర్జీ అండ్ వైస్ వర్సర్ ఎనర్జీని మాస్గా మార్చచ్చు మాస్ని ఎనర్జీగా మార్చవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఆ రెండిటి మధ్య ఉండే రిలేషన్ ఏంటంటే ఈ ఈజ్ ఈక్వల్డ్ ఎంసీ స్క్వేర్ అంటే ఎం మాస్ని నువ్వు ఎనర్జీగా మార్చేస్తే ఎంత ఎనర్జీ వస్తుందంటే ఈఈ ఈక్వల్ టు ఎంసి స్క్వేర్ ఎనర్జీ వస్తుంది ఇక్కడ ఈ అంటే ఎనర్జీ ఎం అంటే మాస్ సి అంటే వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్ సి వాల్యూ మీకు తెలుసు త్రీ ఇంటూ టెన్ పవర్ ఎయిట్ మీటర్ పర్ సెకండ్ ఓకేనా అది సి వాల్యూ ఇప్పుడు మన ఒక చిన్న క్వశ్చన్ ఒక కేస్ ఏమడుగుతున్నాడంటే వన్ గ్రామ్ మాస్ ఎనర్జీగా మారితే ఎంత ఎనర్జీ వస్తుంది అది మన క్వశ్చన్ కాబట్టి ఇచ్చిన మాస్ ఎంత వన్ గ్రామ్ కదా కాబట్టి ఎంఈ ఈక్వల్డ్ వన్ గ్రామ్ అని రాసుకుందాం అప్పుడు వన్ ఇంటూ టెన్ పవర్ మైనస్ త్రీ కేజీ అవుతుంది కేజీస్లోకి మార్చుకోవాలి కదా మనం ఎంకేఎస్ పద్ధతిలో చేయటం మన క్వశ్చన్ అర్థమైంది మీకు వన్ గ్రామ్ మాస్ని ఎనర్జీగా మార్చేస్తే ఎంత ఎనర్జీ వస్తుంది అది క్వశ్చన్ కాబట్టి వన్ గ్రామ్ మాస్ కాబట్టి వన్ ఇంటూ టెన్ పవర్ మైనస్ త్రీ కేజీ సి వాల్యూ వాడు ఇవ్వాల్సిన పని లేదు మీకు తెలుసు ఎనర్జీ కావాలి కాబట్టి ఈ క్వశ్చన్ మార్క్ ఇప్పుడు ఆల్బర్ట్ ఐనిస్టేయిన్ మాస్ ఎనర్జీ ఈక్వాలెన్స్ ఏదైతే ఉందో అది వేద్దాం ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ అప్పుడు ఎం అంటేనేమో వన్ ఇంటూ టెన్ పవర్ మైనస్ త్రీ ఇంటూ సీ అంటే త్రీ ఇంటూ టెన్ పవర్ ఎయిట్ ఇంటూ త్రీ ఇంటూ టెన్ పవర్ ఎయిట్ టూ టైమ్స్ వేయాలి కదా స్క్వేర్ ఉంది కదా అప్పుడు నైన్ ఇంటూ త్రీ ఇంటూ త్రీ నైన్ కదా ఇక్కడ ఎంత అవుతుందంటే టెన్ పవర్ సిక్స్టీన్ ఒక మైనస్ త్రీ తీసేస్తే టెన్ పవర్ థర్టీన్ జౌల్స్ కరెక్టేనా నైన్ ఇంటూ టెన్ పవర్ థర్టీన్ జౌల్స్ ఎనర్జీ రిలీజ్ అవుతుందనమాట లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అయింది చూసారా అది జాగ్రత్తగా ఇది కేస్ వన్ ఇప్పుడు నేను మీకు కేస్ టూ కూడా చెప్తా ఇది ఇంపార్టెంట్ అనమాట ఆయన ఇష్టం ఏం చెప్పింది మాస్ని ఎనర్జీగా మార్చచ్చు ఎనర్జీని మాస్గా మార్చచ్చు ఆ రెండిటి మధ్య ఒక రిలేషన్ ఉంది రైట్ మరి నెక్స్ట్ కేస్ టూ ఏంటంటే దీంట్లో వన్ అటామిక్ మాస్ యూనిట్ ఇంత మాస్ కనుక పూర్తిగా ఎనర్జీగా మారిపోతే ఎంత ఎనర్జీ వస్తుంది అప్పుడు నువ్వేం చేసుకోవాలంటే మాస్ ఎంత ఇచ్చాడు వన్ అటామిక్ మాస్ యూనిట్ కరెక్టేనా మరి అటామిక్ మాస్ యూనిట్ అంటే దాని వాల్యూ కేజెస్లో ఎంత మీకు తెలుసు కదా వన్ అటామిక్ మాస్ యూనిట్ అంటే నేను ఇంతకు ముందు క్లాస్లో మీకు చెప్పున్నా అంటే వన్ అటామిక్ మాస్ యూనిట్ వన్ పాయింట్ సిక్స్ సెవెన్ ఇంటూ టెన్ పవర్ మైనస్ ట్వంటీ సెవెన్ కేజీ ఎం వచ్చేసింది కదా సి వాల్యూ వాడు ఇవ్వాల్సిన పని లేదు మీకు తెలుసు త్రీ ఇంటూ టెన్ పవర్ ఎయిట్ మీటర్ పర్ సెకండ్ ఎనర్జీ కనుక్కోమన్నాడు కాబట్టి ఈ క్వశ్చన్ మార్క్ ఆల్బర్ట్ ఐనిస్టైన్ మాస్ ఎనర్జీ ఈక్వాలెన్స్ ఈజ్ ఈక్వల్ ఎంసీ స్క్వేర్ ఎం అంటేనేమో వన్ పాయింట్ సిక్స్ సెవెన్ ఇంటూ టెన్ పవర్ మైనస్ ట్వంటీ సెవెన్ ఇంటూ త్రీ ఇంటూ టెన్ పవర్ ఎయిట్ ఇంటూ త్రీ ఇంటూ టెన్ పవర్ ఎయిట్ ఓకేనా దీన్ని మీరు సింప్లిఫై చేసుకోండి క్యాలిక్యులేటర్ని యూజ్ చేసి వన్ పాయింట్ సిక్స్ సెవెన్ ఇంటూ త్రీ ఇంటూ త్రీ వేస్తే మీకు ఎంత వస్తే అంత జౌల్స్ అనమాట అన్ని జౌల్స్ ఎనర్జీ వస్తుంది ఓకేనా దాన్ని మిలియన్ ఎలక్ట్రాన్ వోల్డ్స్లో చెప్తే తొమ్మిది వందల ముప్పై ఒకటి పాయింట్ ఐదు మిలియన్ ఎలక్ట్రాన్ ఓల్డ్స్ కాబట్టి వన్ అటామిక్ మాస్ యూనిట్కు ఈక్వాలెంట్ ఎనర్జీ ఎంత అంటే తొమ్మిది వందల ముప్పై ఒకటి పాయింట్ ఐదు మిలియన్ ఎలక్ట్రాన్ ఓల్డ్స్ మిలియన్ ఎలక్ట్రాన్ వోల్డ్స్ అంటే టెన్ పవర్ సిక్స్ ఎలక్ట్రాన్ వోల్స్ అంతే కదా ఒక ఎలక్ట్రాన్ వోల్ట్ అంటే వన్ పాయింట్ సిక్స్ ఇంటూ టెన్ పవర్ మైనస్ నైంటీన్ జౌల్స్ అంటే ఇప్పుడు ఇక్కడ మీకు జౌల్స్లో వస్తుంది కదా దాన్ని వన్ పాయింట్ సిక్స్ ఇంటూ టెన్ పవర్ మైనస్ నైన్టీన్తో డివైడ్ చేస్తే ఎలక్ట్రాన్ వోల్డ్స్ వస్తుంది మళ్ళీ దాన్ని బై టెన్ పవర్ సిక్స్ వేస్తే మిలియన్ ఎలక్ట్రాన్ వోల్డ్స్ వస్తుంది ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఎలా వచ్చిందో చూడండి డైరెక్ట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే వన్ అటామిక్ మాస్ యూనిట్ మాస్ కనుక కంప్లీట్గా ఎనర్జీగా మారిపోతే ఎంత ఎనర్జీ వస్తుంది అంటే నైన్ థర్టీ వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ ఎలక్ట్రాన్ వోల్డ్స్ ఎనర్జీ రిలీజ్ అవుతుందనమాట అది మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి అలానే ఎలక్ట్రాన్ రెస్ట్ మాస్ ఎంత మీకు తెలుసు కదా ఎలక్ట్రాన్ రెస్ట్ మాస్ ఎంత అంటే నైన్ పాయింట్ వన్ ఇంటూ టెన్ పవర్ మైనస్ థర్టీ వన్ కేజీ ఒక ఎలక్ట్రాన్ మాస్ అంటే చాలా కొంచెం మాస్ ఎలక్ట్రాన్ చాలా కొంచెం మాస్ అని చెప్పాను కదా అది గనక ఎనర్జీగా మారిపోతే ఎంత ఎనర్జీ వస్తుంది అంటే దీన్ని కూడా మాస్ ఇచ్చాడుగా నైన్ పాయింట్ వన్ ఇంటూ టెన్ పవర్ మైనస్ థర్టీ వన్ కేజీ ఎం ఇచ్చాడుగా సి వాల్యూ నీకు తెలుసు కదా ఈజ్ ఈక్వల్ స్క్వేర్ తీసుకొని చేయొచ్చు కదా మనం ఎంత వస్తుందంటే జీరో పాయింట్ ఫైవ్ వన్ మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్ డైరెక్ట్ చెప్పేస్తా నేను చేయకుండా మీకు తెలుసు కదా చేయటం సో ఎలక్ట్రాన్ అనేది చాలా చిన్న మాస్ ఎలక్ట్రాన్ రెస్ట్ మాస్ ఎంత నైన్ పాయింట్ వన్ ఇంటూ టెన్ పవర్ మైనస్ థర్టీ వన్ కేజీ ఇంత చిన్న మాస్ ఎనర్జీగా మారిపోతే ఎంత ఎనర్జీ వస్తుందంటే జీరో పాయింట్ ఫైవ్ వన్ మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్ దీన్ని రెస్ట్ మాస్ ఎనర్జీ ఆఫ్ ది ఎలక్ట్రాన్ అంటారు రెస్ట్ మాస్ ఎనర్జీ ఇప్పుడు ఆల్బర్ట్ ఐనిస్టైన్ మాస్ ఎనర్జీ ఈక్వాలెన్స్ మీకు తెలిసిపోయింది కదా నెక్స్ట్ నేను మీకు చెప్పే టాపిక్ ఏంటంటే మాస్ డిఫెక్ట్ ద్రవ్యరాశి లోపము మాస్ డిఫెక్ట్ దాన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి మాస్ డిఫెక్ట్ అంటే ఏంటి మాస్ డిఫెక్ట్ దాన్ని డెల్టా ఎం అంటారన్నమాట మాస్ట్ డిఫెక్ట్ని ఏంటి మాస్ట్ ఎఫెక్ట్ అంటే అంటే మనం బజార్కి వెళ్ళాం ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను బజార్లో ఒక టూ కేజీ పొటాటో తీసుకున్నాం తర్వాత త్రీ కేజీ టొమాటో తీసుకున్నాం ఒక టూ కేజీ ఏమో పొటాటో త్రీ కేజీ టమాటో తీసుకున్నాం ఈ మొత్తాన్ని ఒక పాలదీన్ కవర్లో వేసాం ఆ కవర్ వెయిట్ చూసాం చూస్తే మనకు ఎంత రావాలి ఫైవ్ కేజెస్ రావాలి కదా మనకు ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ కేజీ వచ్చింది ఒక పావు కేజీ తగ్గింది కవర్ మొత్తం వెయిట్ చూస్తే మనకు డౌట్ వచ్చింది ఇలా ఎందుకు తగ్గిందబ్బా ఇవేమన్నా వేశాడేమో అని చెప్పి మనం ఏం చేసాం మళ్ళీ ఈ పొటాటోస్ అన్నీ విడిగా తీసి చూసుకుంటే టూ కేజెస్ ఉన్నాయి ఎగ్జాక్ట్గా ఈ టొమాటోస్ అన్ని విడిగా చూస్తే త్రీ కేజీస్ ఉన్నాయి ఎగ్జాక్ట్గా మరి ఇవి టూ కేజెస్ ఇవి త్రీ కేజెస్ ఉన్నాయి కదా మొత్తం కలిపి చూస్తే ఖచ్చితంగా ఫైవ్ కేజెస్ ఉండాలి కదా ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ కేజీనే వచ్చింది ఇలా ప్రాక్టికల్గా జరగటానికి వీలుందా మీరు ఆలోచించండి జరగదు ప్రాక్టికల్గా ఎందుకంటే ఇది టూ కేజీ ఇది త్రీ కేజీ ఉన్నప్పుడు ఆ రెండింటినీ కలిపి బ్యాగ్లో వేస్తే డెఫినెట్గా ఫైవ్ కేజీ ఉంటుంది ఇలా ప్రాక్టికల్గా జరిగేదానికి ఛాన్సు లేదు కానీ న్యూక్లియస్ లోపల మాత్రము ఇలాంటిది జరిగింది ఏంటంటే నేను చెప్తున్న ఇది ఆటం కదా ఈ మధ్యలో ఉండేది న్యూక్లియస్ కదా న్యూక్లియస్లో ఉండేది ప్రోటాన్స్ న్యూట్రాన్సే కదా వాటిని న్యూక్లియాన్స్ అంటారు కదా ఏం చేశారంటే ప్రోటాన్స్ మాస్ ఎంతో కనుక్కున్నాం న్యూట్రాన్స్ మాస్ కూడా కనుక్కున్నాం ఆ రెండింటినీ కూడాము అంటే చేసాం అప్పుడు న్యూక్లియాన్స్ మాస్ వచ్చినట్టేగా అవే కదా న్యూక్లియాన్స్ అంటే మరి ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒక బ్యాగ్లో వేసాం బ్యాగ్ అంటే న్యూక్లియస్ న్యూక్లియస్ మాస్ కనుక్కున్నాం మరి న్యూక్లియాన్స్ విడివిడిగా కనుక్కుంటే మాస్ ఎంత రావాలో అంటే ఇప్పుడు ఈ ప్రోటాన్స్ మాస్ న్యూట్రాన్స్ మాస్ కలిపితే ఎంత రావాలో న్యూక్లియస్ మాస్ కూడా అంతే రావాలి కదా న్యూక్లియస్ లోపల ఉన్నది న్యూక్లియాన్సే కదా న్యూక్లియాన్స్ మాస్ ఎంతో టోటల్ న్యూక్లియస్ మాస్ కూడా అంతే రావాలి కదా కానీ అలా రావటంలా న్యూక్లియాన్స్ విడివిడిగా కనుక్కుంటే మాస్ ఏమో కొంచెం ఎక్కువ వస్తున్నది ఇందాక చెప్పాను చూడు ఫైవ్ కేజీ ఈ మొత్తం కలిపి న్యూక్లియస్ మాస్ కనుక్కుంటే కొంచెం తక్కువ వస్తున్నది ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ కేజీ ఉదాహరణకు చెప్తున్నాను నేను ఆ డిఫరెన్స్ చూసారా దాన్ని మాస్ డిఫెక్ట్ అంటారు కాబట్టి మాస్ డిఫెక్ట్ అంటే దేనికి దేనికి ఉన్న మాస్లో తేడా న్యూక్లియాన్స్ మాస్కు న్యూక్లియస్ మాస్కు ఉన్న డిఫరెన్స్ని మాస్ డిఫెక్ట్ అంటారు అర్థమవుతుంది మామూలుగా అయితే ఇలా పొటాటోస్ టమాటోస్లో ఇలా జరగదు కానీ ఇక్కడ జరిగింది ఎందుకు జరిగిందో కూడా మీకు చెప్తా నేను క్లియర్గా ఫస్ట్ మాస్ డిఫెక్ట్ అంటే మనం ఇక్కడ రాద్దాం డెఫినేషను ఏమని రాద్దాం Mass defectant TNT The difference of mass of nucleons and mass of nucleus. ఈజ్ కాల్డ్ మాస్ డిఫెక్ట్ అంటే న్యూక్లియాన్స్ని విడివిడిగా కనుక్కుంటే మాస్ కొంచెం ఎక్కువ వస్తున్నది అదే అన్ని కలిపి న్యూక్లియస్లో వేసి మాస్ కనుక్కుంటే తక్కువ వస్తున్నది ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో దాన్ని మాస్ డిఫెక్ట్ అంటారో దాన్ని డెల్టా డెల్టాయంతో డినోట్ చేస్తారనమాట ఇప్పుడు ఇది ఒక యాటమ్ మధ్యలో న్యూక్లియస్ దాంట్లో ప్రోటాన్స్ ఉంటాయి న్యూట్రాన్స్ ఉంటాయి ప్రోటాన్ మాస్ ఎంత అంటే ఎంపి అనుకోండి అంటే మాస్ ఆఫ్ ప్రోటాన్ న్యూట్రాన్ మాస్ ఎంత అంటే ఎంఎన్ అనుకోండి మాస్ ఆఫ్ న్యూట్రాన్ ఎన్ని ప్రోటాన్స్ ఉంటాయి అని అడిగితే జెడ్ అని చెప్పాలి అంతే కదా జెడ్ ప్రోటాన్స్ ఉంటాయి కదా అటామిక్ నెంబరు ఎన్ని న్యూట్రాన్స్ ఉంటాయి అని అడిగినప్పుడు న్యూట్రాన్స్ ఎన్ని ఉంటాయంటే ఏ మైనస్ జడ్ ఉంటాయి ఇందాక చెప్పాను నేను జడ్ అంటేనేమో అటామిక్ నెంబర్ ఏ అంటేనేమో మాస్ నెంబర్ ఒక దాంట్లోంచి ఒకటి తీసేస్తే ఏ మైనస్ జడ్ ఎన్ని న్యూట్రాన్స్ ఉంటాయో తెలుస్తుంది ఇప్పుడు నేను చెప్పింది ఏంటో మళ్ళీ ఒక్కసారి చూద్దాం ఎందుకంటే నేను మాస్ డిఫెక్ట్ ఎంతో కనుక్కోబోతున్నా కేర్ఫుల్గా వినండి మీరు ఇదేంటిది ఆటం ఇదేంటిది న్యూక్లియస్ న్యూక్లియస్లో ఏమేమి ఉంటాయి ప్రోటాన్స్ ఉంటాయి న్యూట్రాన్స్ ఉంటాయి వాటిని ఏమంటారు న్యూక్లియాన్స్ అంటారు ఓకే ఒక్కొక్క ప్రోటాన్ మాస్ ఎంత ఎంపి అంటే మాస్ ఆఫ్ ప్రోటాన్ ఎన్ని ప్రోటాన్స్ ఉంటాయి జెడ్ ఒక్కొక్క న్యూట్రాన్ మాస్ ఎంత ఎంఎన్ అంటే మాస్ ఆఫ్ న్యూట్రాన్ ఎన్ని న్యూట్రాన్స్ ఉంటాయి ఏ మైనస్ జెడ్ ఇంతవరకు అర్థమైంది కదా ఈ న్యూక్లియస్ మొత్తం మొత్తాన్ని తీసుకెళ్ళి ఒక త్రాసులో వేసి న్యూక్లియస్ మొత్తాన్ని తీసుకెళ్ళి ఒక త్రాసులో వేసి తూకం చూస్తే దాని మాస్ ఎంత అంటే ఎం ఎం ఏంటి మాస్ ఆఫ్ ది న్యూక్లియస్ ఇప్పుడు నేను మాస్ డిఫెక్ట్ కనుక్కోబోతున్నా ఇక్కడ రాస్తున్నా మాస్ డిఫెక్ట్ డెల్టా ఈజ్ ఈక్వల్డ్ విడివిడిగా కనుక్కున్న మాస్కి మొత్తం మాస్కి ఉన్న తేడా కదా మాస్ ఆఫ్ న్యూక్లియాన్స్ మైనస్ మాస్ ఆఫ్ న్యూక్లియస్ మాస్ ఆఫ్ న్యూక్లియాన్స్ మైనస్ మాస్ ఆఫ్ న్యూక్లియస్ ఇప్పుడు మాస్ ఆఫ్ న్యూక్లియాన్స్ అంటే మాస్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ మాస్ ఆఫ్ న్యూట్రాన్స్ అంతే కదా మాస్ ఆఫ్ న్యూ న్యూక్లియాన్స్ అంటే న్యూక్లియాన్స్ అంటే ఈ రెండే కదా మాస్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ మాస్ ఆఫ్ న్యూట్రాన్స్ మైనస్ మాస్ ఆఫ్ న్యూక్లియస్ ఇప్పుడు మాస్ ఆఫ్ ప్రోటాన్స్ అంటే చెప్తున్నాను నేను ఒక్కొక్క ప్రోటాన్ మాస్ ఎంత ఎంపీ కదా మొత్తం ఉన్నది జడ్ కదా అప్పుడు అన్ని ప్రోటాన్స్ మాస్ ఎంత జడెంపి జడెంపి ఎందుకంటే ఒక్కొక్క ప్రోటాన్ మాస్ ఎంపీ ఉన్న ప్రోటాన్స్ జడ్ అన్ని ప్రోటాన్స్ మాస్ ఎంత అంటే జడెంపి మాస్ ఆఫ్ న్యూట్రాన్స్ ఒక్కొక్క న్యూట్రాన్ మాస్ ఎంత ఎమ్ఎన్ ఉన్నవన్నీ ఏ మైనస్ జడ్ అన్ని న్యూట్రాన్ల మాస్ ఎంతప్పుడు ఏ మైనస్ జడ్ ఇంటూ ఎమ్మెన్ ఫస్ట్దేమో మాస్ ఆఫ్ ప్రోటాన్స్ రెండోదేమో మాస్ ఆఫ్ న్యూట్రాన్స్ మైనస్ మాస్ ఆఫ్ న్యూక్లియస్ అంటే ఎం చూసావా ఇప్పుడు మనం మాస్ డిఫెక్ట్కి ఒక ఫార్ములా కనుక్కున్నాం ఏంటంటే అది మాస్ డిఫెక్ట్ ఈజ్ ఈక్వల్ జెడ్ ఎంపీ ప్లస్ ఏ మైనస్ జడ్ ఇంటూ ఎంఎన్ మైనస్ ఎం ఇందులో ఏదేంటో కూడా చెప్పాలి డెల్టా ఎం అంటే మాస్ డిఫెక్ట్ జెడ్ అంటే అటామిక్ నంబర్ ఎంపీ అంటే మాస్ ఆఫ్ ప్రోటాన్ ఈచ్ ప్రోటాన్ ఇక్కడ ఏ అంటే అటామిక్ మాస్ నెంబర్ జెడ్ అంటే అటామిక్ నెంబర్ ఎంఎన్ అంటే మాస్ ఆఫ్ ఈచ్ న్యూట్రాన్ ఎం అంటే మాస్ ఆఫ్ ది న్యూక్లియస్ ఓకే ఇప్పుడు మాస్ డిఫెక్ట్ అంటే తెలిసిపోయింది కదా మరి హీలియం న్యూక్లియస్కి మాస్ డిఫెక్ట్ ఎంతో చూద్దాం మనం హీలియం న్యూక్లియస్కి తర్వాత ఇలా ఎందుకు జరిగిందో తర్వాత నేర్చుకుందాం మామూలుగా అయితే టమాటోస్ పొటాటోస్ వాటిలో ఇలా జరగదు ఒక న్యూక్లియస్లో ఇలా మాస్ డిఫెక్ట్ ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం తర్వాత ఫస్ట్ మీకు ఈ ఫార్ములా తెలిసింది హీలియం న్యూక్లియస్కి మాస్ డిఫెక్ట్ ఎంతో ఇప్పుడు చూద్దాం మాస్ డిఫెక్ట్ ఇన్ హీలియం న్యూక్లియస్ అంటే హీలియం న్యూక్లియస్లో ఎంత మాస్ డిఫెక్ట్ ఉందో చూద్దాం దానికోసం ఇదేంటంటే హీలియం ఆటం మధ్యలో ఇదేంటిది హీలియం న్యూక్లియస్ మీకు తెలుసు హీలియం అంటే హెచ్ఈ ఫోర్ అని అంటే దాని అటామిక్ నెంబర్ ఏమో టూ అటామిక్ మాస్ నెంబర్ ఏమో ఫోర్ అటామిక్ నెంబర్ టూ కాబట్టి లోపల టూ ప్రోటాన్స్ ఉంటాయి న్యూట్రాన్స్ కూడా టూ న్యూట్రాన్స్ ఉంటాయి అది హీలియం న్యూక్లియస్ అంటే న్యూక్లియస్ లోపల ఒక టూ ప్రోటాన్సు టూ న్యూట్రాన్స్ ఉంటాయన్నమాట ఇప్పుడు దీంట్లో మాస్ డిఫెక్ట్ ఎంత జరిగిందో మనం కనుక్కుందాం దానికోసం నేను ముందే ఇక్కడ రాసి పెట్టుకున్న మాస్ ఆఫ్ ఈచ్ ప్రోటాన్ మీకు ఇంతకు ముందు క్లాస్లో చెప్పున్నాను ఇది మీకు గుర్తుండాలి వన్ పాయింట్ జీరో జీరో సెవెన్ టూ ఎయిట్ అటామిక్ మాస్ యూనిట్స్ అలానే మాస్ ఆఫ్ ఈచ్ న్యూట్రాన్ ఎంఎన్ ఈజ్ ఈక్వల్డ్ వన్ పాయింట్ జీరో జీరో ఎయిట్ సిక్స్ సిక్స్ ఫైవ్ అటామిక్ మాస్ యూనిట్స్ మాస్ ఆఫ్ హీలియం న్యూక్లియస్ అంటే ఈ హీలియం న్యూక్లియస్ మొత్తాన్ని తీసుకెళ్ళి మనం ఒక త్రాసులో వేసి ఊహించుకోండి అలా త్రాసులో వేసి మొత్తం మొత్తంగా మాస్ కనుక్కుంటే అది ఫోర్ పాయింట్ జీరో జీరో టూ సిక్స్ జీరో ఫోర్ అటామిక్ మాస్ యూనిట్స్ ఈ వాల్యూస్ మూడు మనకి ఇచ్చాడనమాట మనం ఇప్పుడు మాస్ డిఫెక్ట్ ఎంతో కనుక్కోవాలి మాస్ డిఫెక్ట్కు ఫార్ములా మీకు తెలుసు ఏంటంటే జడం ప్లస్ ఏ మైనస్ జెడ్ ఇంటూ ఎంఎన్ మైనస్ ఎం అని నేను ఇప్పుడే మీకు చెప్పాను జడ్ అంటే దీని అటామిక్ నెంబర్ టూ కదా టూ ఇంటూ అంటే మాస్ ఆఫ్ ఈచ్ ప్రోటాన్ కదా వన్ పాయింట్ జీరో జీరో సెవెన్ టూ ఎయిట్ ప్లస్ ఏ మైనస్ జెడ్ అంటే ఏ ఫోరు జడ్ అంటే టూ ఫోర్ మైనస్ అంటే మాస్ ఆఫ్ న్యూట్రాన్ వన్ పాయింట్ జీరో జీరో ఎయిట్ సిక్స్ సిక్స్ ఫైవ్ మైనస్ మాస్ ఆఫ్ ది న్యూక్లియస్ ఫోర్ పాయింట్ జీరో జీరో టూ సిక్స్ జీరో ఫోర్ ఇక్కడ పెట్టాలి తర్వాత నెక్స్ట్ దీని సింప్లిఫికేషన్ మీరు చేసుకోగలరు టూ తోటి దీన్ని మల్టిప్లై చేయండి ప్లస్ ఫోర్లోంచి టూ పోతే టూ కదా టూ తోటి దీన్ని మల్టిప్లై చేయండి ఆ రెండు చేయండి వచ్చిన దాంట్లోంచి దీన్ని తీసేయండి అది క్యాలిక్యులేటర్ పెట్టుకొని మనం చేస్తాము అప్పుడు మనకు మాస్ ఎఫెక్ట్ ఎంత వచ్చిందంటే ఇక్కడ రాసుకున్నా నేను గుర్తు కోసం జీరో పాయింట్ జీరో టూ నైన్ జీరో పాయింట్ జీరో టూ నైన్ టూ సెవెన్ ఎయిట్ మీరు మాత్రం గుర్తుపెట్టుకోవాలి నాలాగా రాసుకోవటం కాదు గుర్తుపెట్టుకోవాలి ఇదనమాట హీలియం న్యూక్లియస్లో మాస్ డిఫెక్ట్ ఇంత మాస్ డిఫెక్ట్ వచ్చింది మాస్ డిఫెక్ట్ అంటే ఏంటి న్యూక్లియాన్స్ మాస్కు న్యూక్లియస్ మాస్కు ఉన్న డిఫరెన్స్ ఏదైతే ఉందో దాన్ని మాస్ డిఫెక్ట్ అంటారు జీరో పాయింట్ జీరో టూ నైన్ టూ సెవెన్ ఎయిట్ అటామిక్ మాస్ యూనిట్స్ అనమాట ఇలా కనుక్కుంటాం మనం ఇప్పుడు ఈ మాస్ డిఫెక్ట్ ఎందుకు వచ్చినట్టు ఆ మాస్ డిఫెక్ట్కు సమానమైన మాస్ ఏమైనట్టు అసలు ఎందుకు వస్తున్నది తేడా టమాటోస్ పొటాటోస్ విషయంలో నేను మీకు చెప్పి అలా జరగదు కానీ న్యూక్లియస్లో మాత్రం ఇలా జరిగిందని చెప్పాను కదా ఎందుకు జరిగింది ఇక్కడ ఇది ఏమైంది ఇది అనేది ఇప్పుడు చూద్దాం మనం ఓకే ఇప్పుడు చూడండి ఇది ఆటం కదా ఆటం మధ్య భాగంలో ఇది న్యూక్లియస్ కదా న్యూక్లియస్లో ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఉంటాయని చెప్పాను కదా న్యూక్లియస్ అనేది చాలా తక్కువ వాల్యూమ్ చిన్నది ఆ న్యూక్లియస్ లోపల ఇన్ని పార్టికల్స్ పట్టాలి అప్పుడు ఈ పార్టికల్ ఒకదాన్ని ఒకటి రిపల్ చేసుకుంటాయి కదా ప్రోటాన్ ప్రోటాన్ రిఫల్ చేసుకొని మళ్ళీ చల్లా చూస్తాయి అంటే న్యూక్లియస్లో అవి ఉండటానికి ఇష్టపడవు ఒక క్లాస్ ఉందనుకోండి క్లాస్లో ఎయిటీ ఎయిటీ మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు సార్ కనుక రాలేదనుకో ఆ పిల్లలు ఒకళ్ళని కొట్టుకొని గిల్లుకొని బయట కొంతమంది వెళ్ళిపోయి అట్లా ఉంటుంది వాళ్ళందరూ పర్ఫెక్ట్గా నోరు తెరవకుండా ఉండాలి అంటే అక్కడికి ఒక సార్ వచ్చి ఉండాలి ఆ సార్కున్న భయం వల్ల సార్ని చూసి భయం వల్ల అందరూ కలిసి ఉంటారు అక్కడ కాసేపు అంతేనా ఇక్కడ కూడా ఈ న్యూక్లియస్ లోపల న్యూక్లియస్ అని చిన్నది ఇన్ని పార్టికల్స్ అక్కడ ఇమిడి ఉండటానికి అవి ఇష్టపడవు అవి సెపరేట్ అయిపోవటానికి చూస్తూ ఉంటాయి అప్పుడు ఏమవుతుందంటే ఇందాక మాస్ డిఫెక్ట్ వచ్చిందని చెప్పాను కదా ఆ మాస్ డిఫెక్ట్ అనేది ఎనర్జీగా మారి ఎవరి ప్రకారం ఆల్బర్ట్ ఐనిస్టైన్ చెప్పాడు మాస్ ఎనర్జీగా మారుతుంది అని చెప్పాడు కదా ఎంతైతే మాస్ డిఫెక్ట్ వచ్చిందో డెల్టాయం అది ఎనర్జీగా మారిపోయి ఆ ఎనర్జీ అంతా కూడా ఇలా న్యూక్లియస్ చుట్టూరు కాపలా ఉంటుందన్నమాట ఎనర్జీ దేనికోసం ఈ న్యూక్లియాన్స్ అన్నీ కూడా చల్లా చెదరైపోకుండా ఉండటం కోసం అవన్నీ అక్కడే ఉండటం కోసం చుట్టూరా ఎనర్జీ ఉంటుందన్నమాట ఈ ఎనర్జీని బైండింగ్ ఎనర్జీ అంటారు దాన్ని బిఈతో డినోట్ చేస్తారు ఇప్పుడు మీకు అర్థమైపోయింది మాస్ డిఫెక్ట్ ఏమైందో తెలిసిపోయింది మాస్ డిఫెక్టు ఎనర్జీగా మారిపోయింది ఆల్బర్ట్ ఐనిస్టైన్ చెప్పిన ప్రకారం ఎనర్జీ ఏం చేస్తున్నది అది ఈ న్యూక్లియస్లో ఉన్న పార్టికల్స్ అన్నీ కలిసి ఉండటం కోసం ఈ ఎనర్జీ ఉపయోగపడుతున్నది దీన్ని బైండింగ్ ఎనర్జీ అంటే బైండ్ చేసి ఉంచుతున్నది కాబట్టి దీన్ని బైండింగ్ ఎనర్జీ అంటారు సో ఇప్పుడు బైండింగ్ ఎనర్జీకి నేను డెఫినేషన్స్ చెప్తాను జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి బైండింగ్ ఎనర్జీ అంటే ఒక రెండు మూడు డెఫినేషన్స్ చెప్తా నేను ఫస్ట్ డెఫినేషన్ మాస్ డిఫెక్ట్కు సమానమైన ఎనర్జీని బైండింగ్ ఎనర్జీ అంటారు కాబట్టి ఒకటో డెఫినేషన్ ది అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఈక్వాలెంట్ మాస్ డిఫెక్ట్ మాస్ డిఫెక్ట్కు ఈక్వాలెంట్ ఎనర్జీ ఉంది చూసావా ఈజ్ కాల్డ్ బైండింగ్ ఎనర్జీ ఓకే ఒక డెఫినేషన్ రాసేసాను ఇంకొకటి ఏంటి ఈ న్యూక్లియస్ లోపల ఉండే పార్టికల్స్ని బైండ్ చేసి ఉంచటానికి కావలసిన ఎనర్జీని బైండింగ్ ఎనర్జీ అంటారు మూడో డెఫినేషన్ ఏంటి ఈ పార్టికల్స్ని స్ప్లిట్ చేసినప్పుడు ఈ పార్టికల్స్ని స్ప్లిట్ చేయాలంటే ఎంత ఎనర్జీ అవసరమో అదే బైండింగ్ అంటే కలిపి ఉండటానికి అవసరమైన ఎనర్జీనే కదా స్ప్లిట్ చేయటానికి కూడా కావాల్సింది కలిపి ఉండటానికి కావలసిన ఎనర్జీ లేదా విడగొట్టడానికి కావాల్సిన ఎనర్జీని బైండింగ్ ఎనర్జీ అంటారు ఎట్టయిన్ చెప్పొచ్చు దాన్ని బీతో డినోట్ చేస్తారు కాబట్టి ఇప్పుడు డెఫినేషన్ టూ చెప్తున్నాను నేను ది అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ to bind the nucleons inside the nucleus is called binding energy और न्यूक्लिय ब्रेक एनर्जी दि अमाउंट आफ एनर्जी रिक्वायर्ड टू ब्रेक दि न्यूक्लियस इंटू इट्स कंस्टिट्यूएंट पार्टिकल्स ఈజ్ కాల్డ్ బైండింగ్ ఎనర్జీ అంటే ఒక న్యూక్లియస్ లోపల ఉండే పార్టికల్స్ను బ్రేక్ చేసి అంటే న్యూక్లియస్ని బ్రేక్ చేస్తే పార్టికల్స్ అన్ని బయటకు వచ్చేస్తాయి దానికి ఎంత ఎనర్జీ కావాలో అదే బైండింగ్ ఎనర్జీ ఇక్కడ చెప్పేటప్పుడు ది అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ అనకూడదు ది అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్డ్ అని చెప్పాలి అంటే రివర్స్ కదా రెండు అందువల్ల రిలీజ్డ్ అని చెప్పాలి ఒక న్యూక్లియస్ని ఇలా బైండ్ చేసి ఉంచినప్పుడు ఎంత ఎనర్జీ రిలీజ్ అవుతుందో దాన్ని బైండింగ్ ఎనర్జీ అంటారు లేకపోతే మాస్ డిఫెక్ట్కు ఈక్వాలెంట్ ఎనర్జీ ఇప్పుడు బైండింగ్ ఎనర్జీ ఎంత అంటే బీఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎం ఇంటూ సీ ఇది ఎలా చెప్పానంటే ఈ ఫస్ట్ డెఫినేషన్ చూసారా మాస్ డిఫెక్ట్కు ఈక్వివ్యాలెంట్ ఎనర్జీనే కదా బైండింగ్ ఎనర్జీ సో బైండింగ్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎం ఇంటూ సీ ఇది ఆల్బర్ట్ అయిన్ చెప్పిన మాస్ ఎనర్జీ ఈక్వివ్యాలెన్స్ నుంచి ఇలా చెప్పాను అనమాట మరి అప్పుడు బైండింగ్ ఎనర్జీకి ఏమన్నా రాయచ్చు మనం డెల్టా ఎం అంటే ఇందాక చూసాం కదా జెడ్ ఎంపీ ప్లస్ ఏ మైనస్ జడ్ ఇంటూ ఎంఎన్ మైనస్ ఎం మొత్తానికి ఇంటూ సీ స్క్వేర్ ఇది బైండింగ్ ఎనర్జీకి ఒక ఫార్ములా అనమాట ఇందాక చెప్పిన ఫార్ములానే డెల్టా ఎం బదులు సబ్స్టిట్యూట్ చేశాను సి అంటే మీకు తెలుసు వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్ దాని వాల్యూ కూడా మీకు తెలుసు త్రీ ఇంటూ టెన్ పవర్ ఎయిట్ మీటర్ పర్ సెకండ్ ఓకే ఇప్పుడు బైండింగ్ ఎనర్జీ అంటే తెలిసిపోయింది అంటే కొంత మాస్ డిఫెక్ట్ వచ్చింది కదా ఆ మాస్ డిఫెక్ట్ ఏమైనట్టు ఎనర్జీగా మారిపోయింది మారిపోయి ఏం చేస్తున్నది న్యూక్లియస్ లోపల ఉండే పార్టికల్స్ అన్నీ చల్లాచెదరైపోకుండా ఆ పార్టికల్స్ అక్కడే ఉండటానికి ఉపయోగపడుతున్నటువంటి ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని బైండింగ్ ఎనర్జీ అంటారు ఓకేనా ఈ బైండింగ్ ఎనర్జీ ఎంత ఎక్కువ ఉంటే ఆ న్యూక్లియస్ అంత స్టెబుల్గా ఉంటుంది ఎందుకనంటే ఎక్కువ ఎనర్జీ కాపలా ఉన్నట్టు ఎక్కువ ఎనర్జీ కాపలా ఉందనుకో ఆ లోపల ఉన్న పార్టికల్స్ కదలలేవు కదా సో ద మోర్ ద బైండింగ్ ఎనర్జీ ఎంత ఎక్కువ ఉంటే ద మోర్ విల్ బి ద స్టెబిలిటీ ఆఫ్ ది న్యూక్లియస్ న్యూక్లియస్ అంత స్టెబుల్గా ఉంటుందన్నమాట యాక్చువల్గా దీన్ని బైండింగ్ ఎనర్జీ అంటే మీకు తెలిసింది కదా బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్ అంటే ఏంటో చెప్తా దాని నుంచి చెప్పాలి బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్ అంటే ఏం లేదు యావరేజ్ బైండింగ్ ఎనర్జీ యావరేజ్ బైండింగ్ ఎనర్జీ అంటే ఎట్లా ఇప్పుడు పది మందికి కలిసి వంద రూపాయలు ఉన్నాయి అనుకో నా దగ్గర పది మందికి కలిసి వంద రూపాయలు ఉన్నాయి హండ్రెడ్ రూపీస్ మరి ఎంత ఒకళ్ళకి ఎంత వస్తుందంటే మొత్తం ఉన్నది వంద బై ఉన్న మెంబర్స్ పది హండ్రెడ్ బై టెన్ వేస్తే ఒకళ్ళకి పది రూపాయలు వస్తుంది అట్లనే బైండింగ్ ఎనర్జీ ఎంత బిఈ మొత్తం ఎన్ని ఉన్నాయి పార్టికల్స్ ఏ అంతే కదా మీకు చెప్పాను కదా న్యూక్లియస్ లోపల ప్రోటాన్సు న్యూట్రాన్స్ కలిపి ఏ ఉంటాయి ఏ అంటే మాస్ నెంబర్ సో మొత్తం బైండింగ్ ఎనర్జీ ఎంత బిఈ పార్టికల్స్ ఎన్ని ఏ అప్పుడు ఒకదానికి బైండింగ్ ఎనర్జీ ఎంత వస్తుంది బిఈ బై ఏ దాన్ని బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్ యావరేజ్ బైండింగ్ ఎనర్జీ అన్న ఒకటే బైండింగ్ ఎనర్జీ పార్ న్యూక్లియాన్ అన్న ఒకటే దాన్ని బైఏ అని రాస్తారు అర్థమవుతుందా దాన్ని బైఏ సో యావరేజ్ బైండింగ్ ఎనర్జీ అంటే డెఫినేషన్ ఏంటి ఇట్ ఈస్ ది ఇట్ ఈస్ ది రేషియో ఆఫ్ బిఈ బై ఏ అంతేగా లేకపోతే ఇలా న్యూక్లియస్ ఉందనుకోండి ఇది న్యూక్లియస్ లోపల న్యూక్లియాన్స్ ఉంటాయి కదా ఒక న్యూక్లియాన్ను తీసివేయటానికి కావలసిన ఎనర్జీని ఏదో ఒక న్యూక్లియాన్ని ఏదో ఒక న్యూక్లియాన్ని తీసివేయటానికి న్యూక్లియస్ నుంచి తీసివేయటానికి కావాల్సిన ఎనర్జీని యావరేజ్ బైండింగ్ ఎనర్జీ కాబట్టి ది అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ ఎ న్యూక్లియాన్ ఫ్రమ్ ది న్యూక్లియస్ ఈజ్ కాల్డ్ యావరేజ్ బైండింగ్ ఎనర్జీ అర్థమవుతుందా ఏదో ఒక న్యూక్లియాన్ను న్యూక్లియస్ నుంచి రిమూవ్ చేయాలంటే ఎంత ఎనర్జీ కావాలో దాన్ని యావరేజ్ బైండింగ్ ఎనర్జీ అంటారు లేదా బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్ అంటారు ఈజ్ ఈక్వల్డ్ బిఈ బైఏ ఇప్పుడు హీలియంలో ఇందాక నేను బైండింగ్ ఎనర్జీ కనుక్కున్నా నేను ఐ మీన్ మాస్ట్ ఎఫెక్ట్ జీరో పాయింట్ జీరో టూ నైన్ వచ్చింది కదా ఆ మాస్ట్ ఎఫెక్ట్కు ఈక్వల్ అండ్ బైండింగ్ ఎనర్జీ ఎంతో కనుక్కుంటే ట్వంటీ ఎయిట్ మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్ వస్తుంది ఏంటంటే ఇందాక హీలియంకు నేను మాస్ట్ ఎఫెక్ట్ డెల్టాయం కనుక్కున్నా జీరో పాయింట్ జీరో టూ నైన్ సంథింగ్ వచ్చింది కదా అది డెల్టా ఎమ్ మరి ఇప్పుడు బిఈ ఎలా వస్తుంది డెల్టా ఎమ్ ఇంటూ తీసుకొస్తే వస్తుందిగా అలా కనుక్కుంటే ఇంత వచ్చింది హీలియంలో అప్పుడు హీలియంలో యావరేజ్ బైండింగ్ ఎనర్జీ ఎంత యావరేజ్ బైండింగ్ ఎనర్జీ అంటే బిఈ బై ఏ కదా బిఈ అంటే ట్వంటీ ఎయిట్ బై ఏ అంటే ఫోర్ ఎందుకంటే రెండు ప్రోటాన్సు రెండు న్యూట్రాన్సు ఉంటాయి హీలియంలో అంటే మొత్తం నాలుగు ఉంటాయి ఏ ఫోర్ అప్పుడు సెవెన్ అనమాట యావరేజ్ బైండింగ్ ఎనర్జీ ఇలా కనుక్కోవాలి ఓకే ఇప్పుడు యావరేజ్ బైండింగ్ ఎనర్జీ అనేది దేనికి మెజర్మెంట్ అంటే ఆ న్యూక్లియస్ స్టెబిలిటీకి మెజర్మెంట్ యావరేజ్ బైండింగ్ ఎనర్జీ ఎంత ఎక్కువ ఉంటే ఆ న్యూక్లియస్ అంత స్టెబుల్గా ఉంటుంది యావరేజ్ బైండింగ్ ఎనర్జీ ఎంత తక్కువ ఉంటే ఆ న్యూక్లియస్ అంత తక్కువ స్టెబిలిటీని కలిగి ఉంటుంది ద మోర్ ద దరేజ్ బైండింగ్ ఎనర్జీ ద మోర్ విల్ బి ద స్టెబిలిటీ ఆఫ్ ది న్యూక్లియస్ అర్థమవుతుందా కాబట్టి న్యూక్లియస్ స్టెబుల్గా ఉండాలంటే యావరేజ్ బైండింగ్ ఎనర్జీ బాగా ఎక్కువ ఉండాలన్నమాట ఇప్పుడు నేను మీకు చెప్పింది ఏంటంటే బైండింగ్ ఎనర్జీ అంటే చెప్పాను దానికి ఒక ఫార్ములా చెప్పాను ఈ మాస్ డిఫెక్టే బైండింగ్ ఎనర్జీగా మారిపోయి న్యూక్లియాన్స్ను అలా కలిపి ఉంచుతుందని చెప్పాను తర్వాత బైండింగ్ ఎనర్జీ చెప్పిన తర్వాత యావరేజ్ బైండింగ్ ఎనర్జీ చెప్పాను నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ కరువు ఉంది దాన్ని బైండింగ్ ఎనర్జీ కరువు అంటారనమాట దాన్ని మనం జాగ్రత్తగా చూడాలి దాన్ని మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకోవడానికి ట్రై చేద్దాం ఓకేనా ఇంతవరకు జాగ్రత్తగా అర్థం చేసుకోండి మీరు మాస్ ఎనర్జీ ఈక్వల్ చెప్పాను మాస్ డిఫెక్ట్ అంటే చెప్పాను హీలియం న్యూక్లియస్కి మాస్ డిఫెక్ట్ కనుక్కున్నాం బైండింగ్ ఎనర్జీ అంటే చెప్పాను యావరేజ్ బైండింగ్ ఎనర్జీ కూడా చెప్పాం మీకు ఓకే మిగిలింది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం రైట్